హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో చాక్లెట్ బార్ని ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. అయితే ఇక్కడ నేను చాలా టిప్స్ అయితే చెప్తానండి. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, వీడియో కొంచెం లాంగ్ అయినా. అయితే ఇక్కడ నేను 35 grams మిల్క్ చాక్లెట్, 35 grams డార్క్ చాక్లెట్ తీసుకున్నానండి. రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను. మీరు కావాలంటే కంప్లీట్గా డార్క్ చాక్లెట్తో కూడా చేసుకోవచ్చు, మన టేస్ట్ని బట్టి మనం దీన్ని చేసుకోవచ్చండి. నేను ఇక్కడ రెండు ఈక్వల్ క్వాంటిటీలో పెట్టి చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకుని ఎక్కడ వాటర్ లేకుండా క్లీన్ చేసుకోవాలి, వాటర్ అనేది ఉండకూడదండి. అయితే నేను స్టవ్ మీద ఆల్రెడీ వాటర్ అనేది పెట్టాను. వాటర్ అనేది ఈ విధంగా మరుగుతూ ఉన్నప్పుడు ఈ చాక్లెట్ బౌల్ని దీని మీద పెట్టి మనం చాక్లెట్ అనేది మెల్ట్ చేసుకోవాలి. అయితే ఈ వాటర్ అనేది ఈ బౌల్కి అయితే టచ్ అవ్వకూడదండి, అలా టచ్ అవ్వకుండా వాటర్ అనేది వేసుకోవాలి. సో నేను వాటర్ అయితే మరుగుతూ ఉన్నప్పుడు ఈ విధంగా స్టవ్ అయితే ఆఫ్ చేస్తానండి. ఈ వేడికే చాక్లెట్ అనేది మెల్ట్ అవుతుంది. మనం ఎంత బాగా కలిపితే చాక్లెట్ అనేది అంత బాగా వస్తుందండి. మనకి మిల్క్ చాక్లెట్ అయితే కొంచెం లైట్ కలర్లో ఉంటుంది, డార్క్ చాక్లెట్ అయితే కొంచెం డార్క్గా ఉంటుంది కదండి. సరిగ్గా మిక్స్ చేయకపోతే మనకి చాక్లెట్ బార్ అనేది అక్కడక్కడ కొంచెం లైట్ కలర్లో కొంచెం డార్క్ కలర్లో అలా వస్తుంది. కాబట్టి బాగా కలపాలన్నమాట చాక్లెట్ని. సో నేనైతే స్టవ్ నుంచి తీసేసి పక్కన పెట్టేసుకుని మెల్ట్ అయితే చేస్తానండి. ఈ విధంగా కరిగింది కదా అని మనం అయితే కలపడం ఆపేయొద్దు, బాగా కలపాలన్నమాట. అప్పుడే మనకి చాక్లెట్ షైనింగ్ అనేది వస్తుంది. నేనైతే చాలా టైం అయితే కలపానండి, అంటే ఒక 5 మినిట్స్ అయినా మనం దీన్ని కలపాలి. నేనైతే ఈ బౌల్ని తీసి పక్కన పెట్టేసుకుని కలుపుకుంటున్నాను. చాక్లెట్ అయితే మెల్ట్ అయింది, కానీ ఇంకా కలపాలండి. కన్సిస్టెన్సీ కూడా మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూసారు కదండి కన్సిస్టెన్సీ ఎలా ఉందో, ఇంకా బాగా మనకి మెల్ట్ అయితే అవ్వాలండి. సో నేనైతే పక్కన పెట్టేసుకుని దీన్ని బాగా కలుపుతున్నాను. అంటే మనం పైకి తీసినప్పుడు జారాలి, అంటే మనకి చూపించాను కదా మీకు ఆల్రెడీ ఫస్ట్, ఆ విధంగా కాకుండా ఇంకా బాగా జారుతూ ఉండాలండి. అది కూడా మీకు చూపిస్తాను. ఎంత బాగా కలిపితే అంత బాగా మనకి చాక్లెట్ వస్తుంది. ఈ విషయం మాత్రం మీరు మర్చిపోవద్దండి, అందుకే నేను పదే పదే చెప్తున్నాను. కన్సిస్టెన్సీ చూపిస్తానండి, ఒకసారి చూడండి. ఇలా మనం పైకి తీస్తే అలా జారుతూ ఉండాలి ఆగకుండా. సో అలా అయితే మనకి చక్కగా మెల్ట్ అయినట్టు. సో ఇప్పుడైతే మనం ఇందులో కొన్ని క్యాషూ నట్స్ అయితే యాడ్ చేస్తున్నానండి. మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, మీ టేస్ట్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. ఇందులోని మీరు ఇందులో బాదం యాడ్ చేసుకోవచ్చు, బటర్స్కాచ్ నట్స్ యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే కొంచెం క్యాషూ నట్ యాడ్ చేశాను. సో యాడ్ చేసి ఈ విధంగా మిక్స్ చేసుకుని దీన్ని అయితే మనం చాక్లెట్ మౌల్డ్ ఉంటుంది కదండి, బార్ అనేది ప్రిపేర్ చేసేది, అందులో యాడ్ చేసేసుకోవడమేనండి. ఇందులో యాడ్ చేసే బాదం కానీ క్యాషూ నట్ కానీ లైట్గా మనం రోస్ట్ చేసుకుని అప్పుడు చిన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలండి. అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీకు నట్స్ అనేది ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలాంటి సిలికాన్ స్పాచ్యులా ఉంటే మనకి చాక్లెట్ అనేది బౌల్కి ఎక్కడ అంటుకోకుండా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత చక్కగా నీట్గా క్లీన్ అయ్యి వస్తుందో బౌల్ నుండి. ఇప్పుడు దీన్ని మనం ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి, ఎక్కడ గ్యాప్ లేకుండా ఈ విధంగా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒకసారి ట్యాప్ చేసుకోవాలి. మనం తీసుకున్న చాక్లెట్ మౌల్డ్ అనేది నీట్గా ఉండాలండి, లేదంటే మనకు అక్కడక్కడ డాట్స్ కింద వచ్చేస్తాయి. కాబట్టి చాక్లెట్ మౌల్డ్ని నీట్గా క్లీన్ చేసుకుని అప్పుడు మనం ఇందులో చాక్లెట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. సో ఇలా చిన్న చిన్న టిప్స్ మనం పాటిస్తూ చేస్తే చాక్లెట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇలా ట్యాప్ చేసిన తర్వాత పైన కొంచెం క్యాషూ నట్ అయితే యాడ్ చేశానండి. దీన్ని ఫ్రిడ్జ్లో 15 మినిట్స్ పాటు పెట్టండి. ఫ్రీజర్లో అయితే 5 మినిట్స్ అయితే సరిపోతుందండి. నేనైతే కింద ప్లేట్ పెట్టి పెట్టానండి. ప్లేట్ పెడితే మనకి బార్ అనేది ఎక్కడ బెండ్ అవ్వకుండా బ్రేక్ అవ్వకుండా వస్తుందన్నమాట, లేదు అంటే మనకి బెండ్ అయిపోతుంది. కాబట్టి కింద ప్లేట్ అనేది పెట్టి పెట్టండి. నేనైతే ఫ్రిడ్జ్లో 15 మినిట్స్ పాటు పెట్టాను. ఇప్పుడు మనం తీసేసుకుందామండి. దీన్ని చూసారు కదండి ఎంత చక్కగా చాక్లెట్ అయితే వచ్చేసిందో. ఇలా చాక్లెట్స్ అనేది ప్రిపేర్ చేయడానికి చాక్లెట్ కాంపౌండ్స్ అనేవి ఉంటాయండి, డార్క్ కాంపౌండ్, అలాగే మిల్క్ కాంపౌండ్, వైట్ కాంపౌండ్ అని 3 టైప్స్ అయితే ఉంటాయి. ఇక్కడ నేను డార్క్ కాంపౌండ్ అలాగే మిల్క్ కాంపౌండ్ యూజ్ చేశానండి. సో ఈ చాక్లెట్స్ అనేవి మనకి బేకింగ్ రా మెటీరియల్ షాప్లో ఈజీగా దొరుకుతాయండి, ఆన్లైన్లో కూడా ఉంటాయి, కాకపోతే కొంచెం రేట్ అయితే ఎక్కువ ఉంటాయి.
అయితే ఇక్కడ పైన అయితే మనకి ఈ విధంగా వచ్చింది కదా, దీన్ని ఈ విధంగా కట్ చేసేస్తానండి నైఫ్తోని. ఇంట్లో అయితే పర్వాలేదు, సేల్ చేయాలనుకుంటే మనం ఈ విధంగా నీట్గా చేసి ఇవ్వాలి కదా, అందుకని ఈ విధంగా తీసి చక్కగా ప్యాక్ చేసి మనం సేల్ కూడా చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 మంత్స్ పాటు స్టోర్ చేసుకోవచ్చండి. ఫ్రిడ్జ్ నుంచి తీసుకుని డైరెక్ట్గా తినాలనుకుంటే తినొచ్చండి, లేదు మాకు కొంచెం సాఫ్ట్గా కావాలి అనుకుంటే మీరు తినాలనుకునే 1/2 అవర్ ముందు బయట పెట్టేసుకుని తీసుకుంటే చాక్లెట్ అనేది కొంచెం సాఫ్ట్గా ఉంటుందండి. సమ్మర్లో అయితే మనకి మెల్ట్ అవుతుందండి చాక్లెట్ అనేది, అందుకని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. సో చాలా వరకు నేను చాక్లెట్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను, నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.